ఖమ్మం జిల్లా మదిర పట్టణంలోని ఫారెస్ట్ అధికారి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో నాగరాజును ఉద్యోగం నుండి 3 నెలల క్రితం తొలగించామని మదిర డివిజన్ ఫారెస్ట్ అధికారి విజయలక్ష్మి మీడియాకు తెలిపారు. కార్యాలయం రికార్డులను ఇంట్లో పెట్టుకున్నారనే దానిపై టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆమె వెల్లడించారు. నా పేరు విజయలక్ష్మి. నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా మధురలో చేస్తున్నాను. మధురలో బోనకల్లు మధుర పెరుపాల 3 మండలాలు ఉన్నాయి. ఇతను పగడిపల్లి నాగరాజు అనే వ్యక్తి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో టీఏగా విధులు నిర్వహిస్తున్నాడు గత 4 సంవత్సరాల నుంచి. ఈ మధ్యకాలంలో ఎరుపాల మండలంలో సోషల్ ఆడిట్ రికార్డు సోషల్ ఆడిట్ తనిఖీ అయినప్పుడు అక్కడ అన్ని రికార్డు సబ్మిషన్ చేసి అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ కూడా మాకు అప్పచెప్పడం జరిగింది. కానీ మధుర బోనకలకు సంబంధించినటువంటి రికార్డ్స్ అతను డివిజన్ ఆఫీస్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్ సంబంధించి తీసుకొచ్చాడు. ఆ విషయము మాకు మండలంలో సోషల్ ఆడిట్ అని చెప్పేసి వాళ్ళు తెలియపరిస్తే రికార్డు కోసం మన స్టాఫ్ సిబ్బంది ఖమ్మం డివిజన్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు నాగరాజు అనే మన టీఏకి ఇచ్చేశారని చెప్పేసి చెప్పారు. సో మా సిబ్బంది నాగరాజుని పిలిపించి అడగగా నా దగ్గర లేదు రికార్డు, వాళ్ళ దగ్గర రేంజ్ ఆఫీస్లోనే ఇచ్చామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే కావాలని అతనిని ఉద్యోగం నుంచి బాధితరహితంగా అతను మాస్టర్స్ జనరేట్ చేయడంలో లేదు నిర్లక్ష్యం వహిస్తూ అతను పే ఆర్డర్స్ అన్నీ కూడా నిర్లక్ష్యంగా చేస్తుండడం వల్ల అతను మందలించడం జరిగింది. అతనిని ఉద్యోగంలో నుంచి సుమారు 3-4 నెలల క్రితము అతను తీసేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రికార్డ్ అంతా దగ్గర పెట్టేసుకొని ఈ విధంగా మా డిపార్ట్మెంట్ని బ్లేమ్ చేయడం కోసం ఇదంతా కూడా చేస్తుంది.